రైతులకి పరిహారం పరిహారం కాదు, రైతుల సొంత డబ్బులాడు. వాళ్ళు కష్టపడి ఆరుగాలం శ్రమించిన తర్వాత పంట పండిస్తే ఆ పంట మీరెవ్వరికి అమ్ముకోవద్దు, మేమే కొంటామని చెప్పడం ఒక ఎత్తు. రెండవది, రైస్ మిల్లర్లు కొంటే ఊరుకోమని వార్నింగ్ ఇవ్వడం రెండవ ఎత్తు. మూడవది, రైస్ మిల్లర్లు మీరు కొంటే మీ దగ్గర నుండి సేకరించబోము అని వాళ్ళ చేత కొననీయకుండా చేయడం మూడవ ఎత్తు. వాటన్నిటి కారణంగా తప్పని పరిస్థితులలో ఖచ్చితంగా వీళ్ళకే అమ్మాల్సి వచ్చింది. లేదంటే ఒక్కొక్క మూటకి 400 రూపాయల దాకా కోసుకుని అమ్ముకోవాల్సిన పరిస్థితి. అంటే ప్రభుత్వం ఒక 100 కిలోలు, అంటే అది క్వింటాకి గద లెక్క, క్వింటాకి 1900 రూపాయలు 1850 రూపాయలు ఇవ్వాలనుకుంటే ఓ 400 తగ్గించిస్తాం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు. రైస్ మిల్లరు కొని బ్రోకరు కొని ప్రభుత్వము కొంటే పోటీ ఉంటుంది, ఇక్కడ రూపాయి ఎక్కువ వస్తుంది. అలా కాకుండా ఎప్పుడే మార్కెట్ యార్డులోనూ ఇవన్నీ జరుగుతుంటాయి. అలా కాకుండా ప్రభుత్వం మేమే చేస్తామని చివరికి కాస్త ప్రభుత్వం చేతిలోకి తీసుకుని 2 నెలలైనా 3 నెలలైనా డబ్బులు ఇవ్వకపోగా ఆ రైతాంగాన్ని తిప్పలు పెడుతున్నటువంటి వేళ వాళ్ళు అప్పులు చేసి ఆ అప్పులకి వడ్డీలు కట్టలేక అల్లాడుతున్నటువంటి విషయాన్ని మనం అనేకసార్లు ప్రస్తావించుకున్నాం. ఇందులోనే కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, అది మేము ప్రాక్టికల్గా దాన్ని సెట్ చేస్తాము అంటూ ఈ నెలాఖరికి తీరుస్తాము, చంద్రబాబు టైంలో అప్పులు 4,500 కోట్లు మేము తీర్చాము లాంటి స్టేట్మెంట్లు ఇస్తూ గడిపారు, బాగానే ఉంది. దీంట్లో తెలుగుదేశం విమర్శించింది, క్వశ్చన్ చేసింది, ఉద్యమం కూడా చేసింది. అది తప్పు లేదు, అది మంచి కాన్సెప్టే, ఎందుకంటే రైతుకు అన్యాయం జరుగుతోంది కాబట్టి. అయితే వీళ్ళిద్దరిది కాకుండా అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. ఇది నిజమో కాదో స్పష్టతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల రైతులకి మాత్రమే డబ్బులు ఇస్తున్నారు, తమ వాళ్ళకి, తమ కులపు వాళ్ళకి, తమ అభిమానులకి మాత్రమే డబ్బులు ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వరా అన్నది ఆయన నిలదీత. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పటిదాకా అందరూ అనుకుంది ఏంటంటే, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, పాలన చేతకాక లేకపోతే ప్లానింగ్ లేక, ఇంకోటి వాళ్ళంతటా వాళ్ళు చెప్పింది కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రావట్లేదు, పాత బకాయిలు ఉండిపోయినాయి, దాని కారణంగా మేము ఇవ్వట్లేదు అన్నటువంటిది వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా వీళ్ళు ఇచ్చేస్తారు, ఆ తర్వాత ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తూ ఉంటుంటుంది. అలా కాకుండా వీళ్ళే ఏమని చెప్పారు గతంలో, ఏది కార్పొరేషన్ ద్వారా, ఏది మన ఈ ఫుడ్ కార్పొరేషన్ డబ్బుల్నే అప్పు తీసుకున్నది, దాంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులన్నీ ఓడిలోకి వెళ్ళిపోతూ ఉండటం వల్లని ఇంతకుముందు వీళ్ళే ప్రస్తావించారు. కాబట్టి అవన్నీ ఒక కన్ఫ్యూజన్ సిచ్యుయేషన్లోనే ఉన్నాయి. అలాంటిది అనుకున్నాం కానీ మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేసిన పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది నిజమో కాదో కన్నబాబు గారు వివరణ ఇవ్వాలా, ముఖ్యమంత్రి కార్యాలయం అన్న వివరణ ఇవ్వాలా, లేదా వ్యవసాయ శాఖ అన్న వివరణ ఇవ్వాలా, వైసీపీ సానుభూతి పరులైనటువంటి రైతులకే ఇస్తున్నారా? ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతులు కూడా వాళ్ళకే తెలుసు కదా వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఏం జరుగుతుంది అన్నది. ఇది నిజమైతే కనుక ఖచ్చితంగా ఇది ఒక ప్రజాద్రోహం, రైతు ద్రోహం కిందకు వస్తుంది. ఏం జరుగుతుంది అన్నటువంటిది స్పష్టత రావాల్సి ఉంది.